చిన్నప్పటి నుంచి నా అక్కంటే ఎంత ప్రేమతో ఉన్నానో, నీ కూతురు నా కోడలరా తను అన్న తర్వాత కూడా అంత నమ్మకంతో పనిచేశా. మా అక్క నాకుండగా ఇంకా నాకేంట్లా అని విశ్వాసంగా పనిచేశాను. కానీ నా నమ్మకం దెబ్బతిన్నప్పుడు, నా కూతురి జీవితం నా అక్కకు అవసరం లేనప్పుడు ఇంకా నా అక్క గురించి నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి? అందుకే ఆస్తిని మనది చేసుకుని అక్కని రోడ్డు మీదకు తీసుకురావాలని డిసైడ్ అయ్యాను. అదే మాట మీద ఉండండి, లేకపోతే నా కూతురు కంటే ఆ శ్రీవల్ల ఎక్కువన్నట్టు మాట్లాడుతుందా? అన్ని విషయాల్లోనూ దాన్ని వెనకేసుకొస్తుందా? ఇంత జరిగిన తర్వాత కూడా అదేమన్నా మారిందనుకుంటున్నారా? ఏమీ మారలేదు. అది మంచిదే గాని తప్పు చేసిందంట. సర్లే, నువ్వు గమ్మునుండు, ఈ ఆస్తి ఎలా రాదో నేను చూస్తాను. ఆస్తి సొంతం చేసుకున్న తర్వాత అప్పుడు మా అక్కకు చుక్కలు చూపిస్తాను. నాన్న, నాకు బావంటే ఇష్టం నాన్న. ఆస్తి కావాలి కానీ నాకు బావని దూరం చేయాలని మాత్రం అనుకోవద్దు నాన్న. బావతో తప్ప నా జీవితాన్ని ఎవరితోనూ పంచుకోలేను. ఒకవేళ ఎవరినైనా పెళ్లి చేసుకున్నా కూడా నేను సంతోషంగా ఉండలేను. బావెక్కడికి పోతాడమ్మా? మనిషిని నడిపించేది డబ్బు. ఆస్తి మొత్తం మనదైన తర్వాత ఒక్కను వీధిలోకి నెట్టి అల్లుణ్ణి నీ కొంగుకి ముడేస్తా. దానికి అల్లుడు ఒప్పుకోవాలిగా. చెప్పాను కదా మంజరి, డబ్బు మన చేతిలో ఉంటే కొండ మీద కోతైనా మనం చెప్పినట్లే ఆడుతుంది. లేదు కాబట్టే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. అంతా అనుకూలంగా జరిగిన రోజు ఆస్తే కాదు, అల్లుడు కూడా నడిచొస్తాడు. అవన్నీ నేను చూసుకుంటాను కదా. నేను కోరుకున్నట్టు ఆస్తి మనదవుతుంది, అమ్మాయి కోరుకున్నట్టు అల్లుడు తన భర్త అవుతాడు. ఇక నుంచి ఈ ఆస్తిని మనం ఎలా సొంతం చేసుకోవాలి, మీ అక్కని ఎలా బయటికి పంపించాలి అన్న దాని గురించి ఆలోచిద్దామండి. ఇంతకాలం మేము ఇదే ఆస్తి గురించి పాకులాడుతున్నాం అనుకున్నాం. అసలు మనిషి అందులోనూ అక్క ఎంతగానో నమ్మిన సొంత తమ్ముడు ఇంత పగడబందీగా ఆలోచిస్తే కాకుండా పోతుందా ఏంటి? ఆ నమ్మకమే నన్ను దెబ్బతీసింది. అదే నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని మా అక్కను దెబ్బతీస్తాను. శ్రీవల్లి, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఈడదాని కూర్చి లోపలికి రాకపోతే ఎట్లా? రాను. నేను వచ్చినా చేసేదేముంది, కామ్గా కూర్చోవడమే కదా, అదేదో ఇక్కడే చేస్తాను. గుడిదాంకొచ్చి గుడి బయటనే ఆగుతానంటే ఎట్లా? నాకోసం రాండి. సరే పద. అమ్మా, ఇలా రండి. అమ్మవారికి మీ కష్టం కాగితం మీద రాసి ముడుపు కడితే ఎలాంటి కష్టమైనా తీరిపోతాయమ్మా, మొత్తం తీరిపో. Thank you.
ఇటీవలి. నువ్వెప్పుడు అమ్మ బాగుండాలి అని అంటున్నావే గాని నేను బాగుండాలి అని కోరుకోవాలనిపించట్లేదా? మేడం మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్నట్టే కదా. ఏ ఆడదైనా తన భర్త బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన బిడ్డ బాగుండాలి అని కోరుకుంటుంది, కానీ ఇలా అత్తగారు మాత్రమే బాగుండాలి అని కోరుకోరు. అది కూడా ఇన్ని కష్టాల్లో ఉండి కూడా. నిజానికి కష్టపడుతుంది మనం కాదండి, మనం గిట్ల బయటికి రావడం కూడా మేడంకి కష్టం. ఓ తల్లికి బిడ్డ దూరం కావడానికి మించిన కష్టం ఏముంటుంది చెప్పండి? గందుకే మేడం గారి కష్టం తీరాలని గిట్ల మొక్కుకున్నా. వీలైనంత త్వరలో ఈ సమస్య నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఏ కష్టం మన జీవితంలోకి రాకుండా చేయాలి. చేస్తాం. నమస్తే సార్. చెప్పు. అదే సార్, 8-9 నెలల నుంచి బ్యాంకు కట్టాల్సిన అమౌంట్ కట్టట్లేదు కదా సార్? అవును, కట్టలేదు. అంత సింపుల్గా అంటారేంటి సార్? బ్యాంకు కట్టాల్సిన బకాయిలు టైం కట్టలేదంటే ఇబ్బంది అవుతుంది కదా సార్? ఆ ఇబ్బందులేం రాకుండా ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటారు సార్? ఇప్పటికే మన కంపెనీకి ఉన్న మంచి పేరు వల్ల వాళ్ళని ఆపుతూ వస్తున్నా, ఇక ఆపడం కష్టం సార్. ఇదిగో పొద్దు పొద్దున్నే అలా అనుకో, నువ్వే ఏ ఇబ్బంది నా దాకా రాకుండా చూసుకో. నా వల్ల కాదు కాబట్టి మీకు ఫోన్ చేశాను సార్. ఇప్పుడేం చేద్దాం అంటావు? ఆ బకాయిలు అర్జెంటుగా కట్టాలి సార్. కుదరదు. కుదరదంటే ఈ విషయం మేడం వరకు వెళుతుంది సార్. ఎలా పోతుంది నువ్వు చెప్తావా? చెప్పవలసిన పరిస్థితి మీరే తెస్తున్నారు. అవునా? మీ వాడు 6th క్లాస్ కదూ? ఆ స్కూల్ కూడా ఫిల్మ్ నగర్ దగ్గరలోనే కదా. పాప కూడా ఉందనుకుంటా. ఇద్దరు స్కూల్స్కు పోతున్నారు అవునా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు సార్? అర్థం కాలేదా? నేను చెప్పింది నువ్వు చేయలేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఇంటికి మాత్రం రారు. సార్ సార్, నా పిల్లల్ని ఏం చేయొద్దు? నువ్వు కుదరదు అంటే నేను కుదరదనే చెప్పాల్సి వస్తుంది. అక్కదాకా విషయం రాకుండా ఉండాలంటే బ్యాంకు వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తావో చెయ్యి. లేదంటావా, నీ పిల్లల్ని మర్చిపో. ఎవరికో మర్చిపో అని చెప్తున్నారు ఏంటండి? మంచివాడిగా బ్రతకటమే కాదు, నటించడం కూడా కష్టమే. ఆస్తులు కావాలంటే ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా అండి? త్వరలో 100 కోట్లు మన చేతికి రాబోతున్నాయి. 100 కోట్ల ఎలా అండి? సూపర్ అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశం మాత్రం వదలకండి.
ఎలా అయినా ఆ 100 కోట్ల డబ్బు మనకొచ్చేలా చూడండి. వస్తుంది, రప్పిస్తా. అందుకేగా అక్క మాట తప్పినా ఇంకా అక్కకి నమ్మిన పంటులా ఉన్నాను. సరే మేడం, ఉంటాను. ఈ ఫోటో ఇక్కడుందేంటి? మా అబ్బాయి ఫోటో మా ఇంట్లో కాక ఇంకెక్కడ ఉంటుంది? మీ అబ్బాయా? ఏంటమ్మా అన్న, అతన్ని ఎక్కడైనా చూసావా? అవును మేడం, చూశాను. మా అబ్బాయిని చూసావా? ఎక్కడ చూసావమ్మా? ఎప్పుడు చూసావు చెప్పు. మేడం, వెబ్సైట్ అవ్వకూడదు. నాకేం కాదమ్మా, ముందు నువ్వు ఎక్కడ చూసావో చెప్పు. మా హాస్పిటల్లోనే చూశాను మేడం. అవును మేడం, మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజు వాళ్ళ ఆవిడకి టెస్ట్ చేయించడం కోసం హాస్పిటల్కి వచ్చారు. సరిగ్గా అదే టైంకి మీకు బ్లడ్ కావాలని టెన్షన్ పడుతుంటే తనంతట తానే వచ్చి అడిగి మరీ బ్లడ్ ఇచ్చారు. అంతేకాదు మేడం, అతను సమయానికి బ్లడ్ ఇవ్వకపోతే మీ పరిస్థితి చాలా సీరియస్ అయ్యేది. నాకు బ్లడ్ ఇచ్చింది నా బిడ్డ, నా ప్రాణం కాపాడింది నా చిన్న. తెలియకపోయినా సమయానికి. అమ్మ దగ్గర వరకు వచ్చి కూడా నాకు కనిపించకుండా వెళ్ళిపోయావా చిన్న?
ఈరోజు గుళ్ళో ఏమన్నా విశేషమా? ప్రత్యేకమైన విశేషమేం లేదే. మన అమ్మాయి గజ్జలు కడుతుంది, నృత్య ప్రదర్శన ఏమన్నా ఉందా? ఏ విశేషం లేకపోవడమే ఆమెది విశేషం. అదేంటి? వస్తన్నా. ఆవిడంతే, మా మేడంకి బాధొస్తే నవ్వుతారు, ఆనందం వస్తే ఏడుస్తారు. మొత్తానికి ఆవిడకి ఏం వచ్చినా గుడికొచ్చి దేవుడి ముందు నాట్యం చేస్తారు. ఏంటి, ఈ రోజుల్లో అలాంటి మనుషులు కూడా ఉన్నారా? అనుమానం ఎందుకు, ఆవిడే ఉందిగా. రే కాకి. ఆ మేడం. పాట పాడాలా అమ్మా? నా ఆటకి నీ పాట కరెక్ట్ కాదులే. ఫోన్లో పాట పెట్టు. అలాగే మేడం. మేడం మేడం మేడం. చెప్పు కాకి. అబ్బా అలా కాకి కాకి అని అనకండి మేడం. కాబా కృష్ణమూర్తి అనే నా పేరుని అంత దారుణంగా పిలుస్తారండి మేడం. ఫీల్ అయ్యావా? చాలా ఫీల్ అయ్యాను, అవుతున్నాను. ఐ లైక్ ఇట్. ఏంటి ఫీల్ అవడమా? నా ఎదుటి వాళ్ళు నవ్వితే నాకు బాధేస్తుంది, నీలాగా ఫీల్ అయితే నాకు చాలా ఆనందం వేస్తుంది. సర్లే విషయం చెప్పు. మీరు విసిరిన దండా ఆయన మెళ్ళో పడింది మేడం. దేవుడి మెళ్ళో పడాల్సిన దండ ఎవరి మెళ్ళోనో పడింది అంటే ఎవరు అదృష్టవంతుడు? అదిగో అతనే. ఏంటి ఫిక్స్ చేసేది? దేవుడి గుడిలో నేను విసిరిన దండ అతని మెళ్ళో పడింది అంటే ఈ మయూరి పరిణయం అయిపోయినట్టే. ఏంటి మేడం? నా పెళ్లి గురించి యుఎస్ లో ఉన్న మమ్మీ డాడీ, ఇక్కడున్న గ్రాండ్ ఫా గ్రాండ్ మదర్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కోరిక ఎలా తీరుతుంది అంటే అతన్ని. అతను కాదురా సార్, ఇక ముందు ఆయనే నీ సార్. ఎవరినో పట్టుకుని మాసారంటారండి మేడం. రై, దేవుడి సన్నిధిలో నా స్వయంవరం ఇలా జరిగిపోయింది అంటే ఆ దేవుడు ఆయనే మా ఆయన అని ఫిక్స్ చేసినట్టే కదా. ముక్కు ముఖం తెలియనుండి పట్టుకుని
అయ్యో, అరే పసుపు కింద పడిపోయింది మేడం. ఆగు, చేత్తో కాదు చిటికలతో తీ. ఆ పసుపు ఎన్ని చిటికలుందో నాకు లెక్క పెట్టి చెప్పు.